అందరికీ నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళకి మధ్య బయటకు కనిపించని, బయటకు చెప్పలేని గ్యాప్ అయితే ఉంది. ఇది ఎవరు కూడా కాదనలేరు. సో ఆ గ్యాప్ ఇప్పుడు ఎప్పుడు పరిష్కారం అవుద్దా లేదా అనేది ఎవరు చెప్పలేరు. సో అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారితో భేటీకి లేదా ఆయనతో సమావేశం అవ్వడానికి, ఆయన్ను కలవడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు నేరుగా రాబోతున్నారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో ఈరోజు నిన్న సాయంత్రం నుంచి బాగా వైరల్ అవుతోంది. ఈవెన్ నన్ను కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, అన్న దీని మీద వీడియో చేయండి. ఏం చేస్తాం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కలుస్తున్నారు. సో దానిలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వస్తారేమో, వస్తే మంచి సందర్భంలో వీడియో చేద్దాం అనుకున్నా. కానీ ఆయన రాలేదు ఈరోజు. ఈరోజు అయితే రాలేదు, మేబీ రేపో ఎల్లుండో వస్తారేమో. అంటే నేను ఈ వీడియో చేస్తున్నదైతే శుక్రవారం సాయంత్రం 6:26 నేను రికార్డ్ చేస్తున్నా, కాబట్టి ఇప్పటికైతే రాలా. మేబీ ఈ వీడియో నాది రికార్డింగ్ పూర్తయిపోయి రిలీజ్ అవ్వకముందు వచ్చేస్తే నేనేం చేయలేను. సో అంటే ఎన్టీఆర్ గారు 1 కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ ప్రకటించారు కదా, తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50 లక్షలు సీఎంఆర్ఎఫ్కి ప్రకటించారు కదా. సో ఆ చెక్కు ఇవ్వడానికి నేరుగా ఆయన వస్తారు, సీఎం గారిని కలుస్తారు అనే ఒక వార్త అనమాట. మేబీ అది కరెక్టే, ఎందుకంటే చాలామంది హీరోలు సీఎంఆర్ఎఫ్కి వాళ్ళే నేరుగా వచ్చేస్తున్నారు. బాలకృష్ణ గారు వచ్చారు, విశ్వక్సేన్ వచ్చాడు, సిద్ధు జొన్నలగడ్డ, సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వస్తారు అనేది ఒక వార్త పుట్టుకొచ్చింది. మేబీ వస్తారనే అనుకుంటున్నాం, వస్తారనే టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కలవాలి అని చాలామంది ఎదురు చూస్తున్నారు. టీడీపీ అభిమానులకు, అటు నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ గారి మీద ఎక్కడో అక్కడక్కడ చిన్న చిన్న కోపాలు ఉన్నాయి. మొన్న బాలకృష్ణ గారి 50 సంవత్సరాల వేడుకో ఆయన రాలేదని, అలాగే గత 5 ఏళ్ళలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఘోరమైన అవమానాలు, ఘోరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు, నందమూరి ఫ్యామిలీలో ఆడబిడ్డను కూడా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు సరిగ్గా స్పందించలేదని, స్పందించారు కానీ ఓయా మీడియాగా అలా వెళ్ళిపోయారు. సో సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని, పూర్తిగా మద్దతు ఇవ్వలేదని, అలా కొన్ని విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. సో ఎప్పుడో 2009 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ గారు టీడీపీ తరఫున ప్రచారంగా వచ్చారు. ఆ తర్వాత మరోసారి ఎప్పుడో యువగర్జన మీటింగ్లో అనుకుంటా పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా టీడీపీ మీటింగ్స్లో ఎన్టీఆర్ గారు డైరెక్ట్గా పాల్గొనలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కొన్ని సందర్భాల్లో కలిశారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా వేడుకలు అయినప్పుడు కానీ, లేదా వాళ్ళ ఇంట్లో ఏమైనా విషాద ఘటనలు జరిగినప్పుడు ఆ సందర్భాల్లో మాత్రమే కలిశారు తప్ప, ప్రత్యేకంగా ఒక టైం చూసుకొని వీళ్ళిద్దరు కలయిక, వీళ్ళిద్దరు భేటీ జరగలేదు. సో అందుకే వీళ్ళిద్దరు కలయిక ఆ టీడీపీ అభిమానులకు, నందమూరి అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. యాక్చువల్లీ నిన్న బాలకృష్ణ గారు వచ్చారు, బాలకృష్ణ గారు వచ్చారు కదా, ఆయనతో పాటు సిద్ధు జొన్నలగడ్డ అండ్ విశ్వక్సేన్ వచ్చారు. సో వాళ్ళతో పాటు ఎన్టీఆర్ గారు వస్తే ఇంకా బాగుండేది, బాలకృష్ణ ఎన్టీఆర్ కలిపి వస్తే ఇంకా బాగుండేది. అసలు ఆ నందమూరి అభిమానులకు ఒక కొన్ని రోజుల పాటు ఆ కన్నులు వేడుకగా ఉండేది ఆ ఫోటో. వాళ్ళిద్దరూ కలిపి రావడం, చంద్రబాబు నాయుడు గారిని కలవడం, చెక్ ఇవ్వడం, అలా కలిసి కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోవడం, అది ఉంటే కొంచెం ఆహ్లాదంగా ఉండేది ఆ పార్టీ అభిమానులకు, ఆ కుటుంబ అభిమానులకు. కానీ జరగలేదు, బాలకృష్ణ ఎన్టీఆర్ కలిపి రాలా. అట్లీస్ట్ ఎన్టీఆర్ గారు సింగిల్గా అయినా వస్తారా, లేదంటే ఎవరి చేతనైనా పంపించేస్తారా అనేది కూడా అనుమానమే. ఆయన వస్తారు అని అయితే మాత్రం ఒక వార్త బాగా సర్క్యులేట్ అయింది. ఈవెన్ చాలా ఛానల్స్లో వీడియోలు కూడా చేశారు, వస్తారు అని నమ్ముతున్నారు ఫ్యాన్స్, 100కి 100% నమ్ముతున్నారు ఆయనే వచ్చి చెక్ ఇస్తారు అని. ఆయన వచ్చి 5 నిమిషాలున్నా 10 నిమిషాలున్నా 1/2 గంట ఉన్నా వస్తే చాలు, ఎటువంటి ఈగోసి ఇద్దరి మధ్య లేనట్టే అని నమ్ముతారు. లేదా ఎక్కడో ఒక దగ్గర తేడా కొడుతుంది, ఆయన రాకుండా ఎవరి చేత అయినా చెక్కు పంపిస్తారేమోనని. నిజంగా అలా పంపిస్తే, ఆయన నేరుగా రాకుండా ఎవరైనా వాళ్ళ మనుషుల చేత ఆయన చెక్కు పంపించేస్తే మాత్రం ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఇష్టం లేనట్టే. అండ్ ఆ గ్యాప్స్ పెరుగుతున్నట్టే, ఆ విభేదాలు నిజంగా ఉన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. అయితే కంక్లూజన్ చివరిగా ఒక పాయింట్ చెప్తా. దేవర సినిమా మున్ముందు రిలీజ్ అవ్వబోతుంది ఈ నెలాఖరణ. సో ఈ టైంలో ఎన్టీఆర్ గారు అనవసరమైన కాంట్రవర్సీలోకి దూరరు. సో ఎంతో కొంత అందరినీ కలుపుకోవాలనే చూస్తారు.
అందులోకి ప్రభుత్వంతో కూడా అవసరమైతే పని ఉంటుంది. టికెట్ రేట్లు పెంచాలన్నా ఏదైనా అవసరమైనా ప్రభుత్వంతో పని ఉంటుంది. ప్లస్ చంద్రబాబు గారు సీఎం అయ్యాక ఆయన కూడా ఒకసారి కూడా రాలేదు కాబట్టి అన్ని రకాలుగా కూడా కవర్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మేబీ ఆయన వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా, వస్తే ఎటువంటి ఇష్యూ లేదు. సో భిన్నమైన అవకాశాలు ఉన్నాయి, రాకపోతే ఒకలా చూడొచ్చు, వస్తే ఒకలా చూడొచ్చు, ఏం జరుగుద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.